చంద్రబాబు కోసం ఏం చేయటానికైనా మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిరూపించుకున్నారు చంద్రబాబు కోసం తన సొంత అన్నకే సీటు నిరాకరించారాయన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్న నాగబాబుకి హ్యాండ్ ఇచ్చారు పవన్ పొత్తు కోసం నా అన్న నాగబాబు సీటును త్యాగం చేశానంటూ కార్యకర్తల సమావేశంలో వ్యాఖ్యలు చేశారు దీనిపై అన్న నాగబాబుకు క్షమాపణ చెబుతున్నానన్నారు అయితే పవన్ తీరుపై జనసేన కార్యకర్తలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు కుటుంబంలో ఐదుగురికి సీట్లు ఇచ్చుకున్నారని అలాంటప్పుడు పవన్ ఎందుకు త్యాగం చేశారంటూ ప్రశ్నిస్తున్నారు ఇందుకు సంబంధించిన తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు సతీష్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఆయన చర్యలను ఆయన సమర్థించుకుంటున్నట్లుగానే కనిపిస్తోంది కానీ క్యాడర్ ఏమనుకుంటుంది వాళ్ళ రియాక్షన్ ఏంటి అనుశ్రీ జనసేన కార్యకర్తలు నాయకులనే తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది పవన్ కళ్యాణ్ వైఖరి పట్ల ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి తీరులో చాలా స్పష్టంగా ముఖ్యంగా పొత్తులకు సంబంధించి ఇప్పటికే జనసేన పార్టీలో తీవ్ర నిరసనలు వ్యక్తం అదే అదేవిధంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది చంద్రబాబు కోసం పవన్ కళ్యాణ్ రోజు రోజుకి కూడా దిగజారిపోయి మరి మొత్తం జనసేన పార్టీని చంద్రబాబు చేతిలో పెట్టేశారని ఒక ఆవేదన వాళ్ళు వ్యక్తం చేస్తారు ఇప్పుడు మరొకసారి ఏకంగా చంద్రబాబు కోసం చంద్రబాబుకి మేలు చేయడం కోసం చంద్రబాబుకి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం స్వయంగా తన అన్న సీటును కూడా పవన్ కళ్యాణ్ ఎత్తపెట్టారు పవన్ కళ్యాణ్ త్యాగం చేశారన్నది ఇప్పుడు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఎందుకంటే ఆ పొత్తులో ఉన్నటువంటి మూడు ఎంపీ సీట్లలో ఇప్పుడు రెండింటికి అంగీకరించాను నా అన్న అనకాపల్లి నుండి వాస్తవానికి నాగబాబు అనకాపల్లి నుండి లోక్సభ సభ్యుడిగా పోటీ చేయాలనుకున్నారు ఇప్పుడు అనకాపల్లి సీటును త్యాగం చేశానని చంద్రబాబు కోసం అన్న అంశాన్ని ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ తన అన్న సీట్ని త్యాగం చేయాల్సిన అవసరమే ఉంది అసలు చంద్రబాబు కోసం జనసేన సీట్లు ఎందుకు తగ్గించుకోవాలి బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు బీజేపీ కోసం తెలుగుదేశం పార్టీ తగ్గించుకోవాలి కానీ తెలుగుదేశం పార్టీ కోసం జనసేన ఎందుకు సీట్లు తగ్గించుకోవాలన్న ప్రశ్న ఇప్పుడు జనసేన నుండి వ్యక్తం ఉంది అంతేకాకుండా కుటుంబంలో తన నా కుటుంబ సభ్యుడు కాబట్టి నేను నా అన్న సీట్ని త్యాగం చేశానని నా అన్నకి క్షమాపణ చెప్తున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ ఈరోజు కామెంట్ చేశారు వాస్తవానికి చంద్రబాబు కుటుంబంలో ఏకంగా ఐదుగురు ఇప్పుడు సీట్లలో పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కుప్పం నుండి చంద్రబాబు అసెంబ్లీకి పోటీ ఉన్నారు చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ మంగళగిరి నుండి పోటీ చేస్తూ ఉన్నారు అదేవిధంగా చంద్రబాబు బామర్ది అదేవిధంగా నారా లోకేష్ అయినటువంటి బాలకృష్ణ హిందూపురం శాసనసభ సభ్యుడిగా ఇప్పటికే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఆయన ఈసారి కూడా అసెంబ్లీ నుండి పోటీ చేస్తూ ఉన్నారు ఈ ముగ్గురు సీట్లు ఆల్రెడీ ప్రకటించుకు ఇంతే కాకుండా ఇప్పుడు విశాఖకు సంబంధించినటువంటి లోక్సభ స్థానం నుండి బాలకృష్ణ తోడలుడు బాలకృష్ణ అల్లుడు లోకేష్ తోడలుడైనటువంటి భరత్ పోటీ చేయబోతూ ఉన్నారు అదే కాకున్న ఇదే కుటుంబానికి సంబంధించి దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు ఆమె కూడా లోక్సభ నుండి పోటీ చేయబోతూ ఉన్నారు లోక్సభ లేదా అసెంబ్లీ నుండి సో చంద్రబాబుకి సంబంధించినటువంటి కుటుంబీకులు చంద్రబాబు చంద్రబాబు బాంబర్ది చంద్రబాబు కొడుకు చంద్రబాబు కొడుకు తోడల్లుడు అదేవిధంగా చంద్రబాబుకి వదిన లేదా మరిదైనటువంటి మరదలైనటువంటి భువనేశ్వరి ఇంతమంది చంద్రబాబు కుటుంబంలో పోటీ చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక్క సీటు కూడా త్యాగం చేయకుండా పవన్ కళ్యాణ్ ఎందుకు చంద్రబాబు కోసం తన అన్న సీటును త్యాగం చేశారని ఒక చర్చ సాగుతుంది నాగబాబుని అని రెండు సంవత్సరాలుగా పార్టీకి సంస్థాగత వ్యవహారాలు చూడ్డానికి మొత్తం రాష్ట్రం అంత దీప్ కూడా విదేశాలకు పంపించి అదేవిధంగా ఫోన్పే గూగుల్ పే ద్వారా డబ్బులు వసూలు చేసేటువంటి బాధ్యత అప్పకిచ్చి పవన్ జాగబాబుని అనకాపల్లి సీటు నీదే అని చెప్పి అనకాపల్లి పార్లమెంట్కి సంబంధించి అక్కడ పర్యటనలు చేయించి అక్కడ ఇల్లు తీయించి అచ్చుతాపురం జంక్షన్లో ఆ ఇల్లును కూడా ఖాళీ చేయించినటువంటి పరిస్థితి సో గత పదిహేను రోజులుగా నాగబాబు కూడా అయిపోయారు నిన్న ఆ బతిపల్లి మళ్ళీ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది సో తన అన్న సీటుని చంద్రబాబు కోసం త్యాగం చేయడం అంటే ఇప్పటికే చూస్తూ ఉన్నారు ఒకవైపు సామాజిక వర్గ పరంగా కూడా చంద్రబాబు సామాజిక వర్గానికి సంబంధించి సీట్ల కోసం లేదా ఆయన సంబంధించినటువంటి వర్గానికి సీట్ల కోసం పవన్ కళ్యాణ్ తన వర్గం లేదా తన కుటుంబానికి సంబంధించిన సీట్లు వదులుకోవడం అనేది ఇప్పుడు తీవ్రంగా రగిలిపోతూ ఉన్నారు జనసేన కార్యకర్తలు మొన్న చూసాం రాజమండ్రి రూరల్లో బుచ్చయ్య చౌదరి కోసం కందులు దుర్గేష్ని అక్కడ బలి చేసినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు నారావారి ఫ్యామిలీ కోసం ఏకంగా నాగబాబునే ఆ రాజకీయంగా బలి చేశారని ఒక చర్చ సాగుతుంది సో పవన్ కళ్యాణ్ తీరు ఇంత దారుణంగా ఎందుకు తయారవుతుంది చంద్రబాబు కోసం ఇంత దిగజారిపోయి ఎందుకు తన పార్టీని పన్నంగా పెడుతున్నారని ఒక ఆవేదన వ్యక్తమవుతున్నటువంటి ఉంది సో చంద్రబాబు కుటుంబంలో ఐదుగురు పోటీ చేసి వాళ్ళు ఒక్క సీటు కూడా త్యాగం చేయనప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రం ఎందుకు తన అన్న సీటును త్యాగం చేశారని ఒక ప్రశ్న ఇప్పుడు వ్యక్తం అవుతుంది అనుశ్రీ రైట్ థ్యాంక్ యూ సతీష్